నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగ నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసాం అనమాట. ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసాం ఇప్పటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది, నేను ఈరోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు నా ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈరోజున, కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించిన నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని ఏమి అడగను, నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాది, అందుకని అడుగుతాను. రౌడిజం పోవాలి అక్కడి నుంచి, బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తి కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధి సీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకెంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, మత్స్యకారుల మీదేమో మీరే కదమ్మా. ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ వాళ్ళింటి వాళ్ళు ఇల్లు కూల్చేశారు. మన జన సైనికులు అందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళితుల మీద కూడా, దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా 15 లోపు జరిగిపోతుంది. ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది, ఇంపాసిబుల్ టు అచీవ్. మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఓటమి లేదు. నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు. నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు, నాకు ప్రయాణమే తెలుసు, ముందడిగే తెలుసు. నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోసులు అక్కర్లేదు, కానీ కనీసం ఒక కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతులు ఉండాలని కోరుకునేవాడు. అది తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన దవ్వాలి. పోయినసార్లా కాకుండా మనం బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించిన మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ